మొత్తం మీద ట్రంప్ రావటం మనకు ఆనందదాయకమే. అయితే ఇక్కడ ట్రంప్ వస్తున్నాడు కదని ఒక ఆరుగురు ముఖ్యమంత్రులను పిలిచారండి. కేసీఆర్ గారిని, అటు కర్ణాటక ముఖ్యమంత్రిని, ఒడిశా ముఖ్యమంత్రిని, ఇటు అందరిని పిలిచారు. పాపం సాక్షిలో జగన్ అన్న పేపర్లు ఏమో అగ్రజుడి ఆగమనం నేడే అంటూ ట్రంప్ అన్నకి వెల్కమ్ పలికారు. మరి జగన్ అన్నకి మాత్రం దావత్తులు అన్న జగన్ అన్నకి మాత్రం పిలవల. మరి కారణం ఏమైంటుంది ఏమో ఎవరికి తెలుసు చెప్పు. పెద్దోళ్ళదంతా పెద్దోళ్ళ మీటింగ్ కదా, పెద్దోళ్ళ మీటింగ్లో మరి జగన్ అన్నని ఎందుకు పిలవలేదు? జగన్ అన్న ఏమో చూడు ఆయన పేపర్లో అగ్రజుడి ఆగమనం నేడనేసి ఎంత గౌరవంగా ఆయన పిలుస్తున్నాడు చూడు. ట్రంప్ గురించి బ్యాన్ రైటింగ్గా ఇచ్చుకున్నాడు. మరి జగన్ అన్నని ఎందుకు పిలలా? ఇదే మా వెంకటరామయ్య అడిగాడు. ఎరా కేసీఆర్ గారిని పిలిచారు, ఇటు కర్ణాటక ముఖ్యమంత్రిని పిలిచారు, అటు ఒరిస్సా ఆయన పిలిచారు, మహారాష్ట్ర ఆయన పిలిచారు, మరి మన జగన్ అన్న ఎందుకు పిలవలేదన్నారు. నాకు అది అర్థం కాల. మరి రెండు రోజులు అయిన తర్వాత ఆయన తెలుస్తుందా? మరి జగన్ అన్నకి ఏమైనా బిజీ షెడ్యూల్ ఉండి వెళ్ళలేదా? అది సాక్షి పేపర్లో రాయొచ్చు కదా, క్లారిటీగా రాస్తే ఆయన అభిమానులు కానీ ఎంతమందికి డౌట్ ఉంటుంది? ఆంధ్ర ప్రజలు కూడా బాధపడతారు కదా. పక్కనున్న రాష్ట్రాలను పిలిచారు, మరి మా జగన్ అన్న సార్ని ఎందుకు పిలవలేదని అందరికీ డౌట్ ఉంటుంది కదా. దాని మీద కూడా ఈ పేపర్లో క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అదే మనం మనం అనుకునేది అదే రాయరు. అందరికి అనుమానాలు రావాలి, మళ్ళీ ఎవరైనా అంటే దాని మీద మళ్ళీ ఇట్లా అన్నారు అంటారు. ఇంత భారీగా ట్రంప్ వస్తున్నాడు రాసినప్పుడు జగన్ అన్న ఎందుకు పోవట్లేదు కూడా రాసి ఉంటే బాగుండేది కదా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.